జనరల్గా పాటలు అనేవి అందరూ పాడతారు, కానీ మీకు ఈ ప్యారడీ పాటలు ఎందుకు పాడాలి లేదా జానపదాలు ఎందుకు ఎంచుకోవాలి అని మీకు ఎందుకు అనిపించింది? ఎందుకంటే వంద మందిలో ఒకరిలా ఉండాలి అనిపించలేదు నాకు, 1000 మందిలో ప్రత్యేకంగా కనిపించాలి. అంటే చిన్నప్పటి నుంచి నాకు అదే, చిన్నప్పటి నుంచి నాకు అది అలవాటు. అయితే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే నాకు ఏం చేస్తారంటే, ఆయన ఈ శాస్త్రీయ సంగీతం కూడా నేర్చుకుంటుందనే ఉద్దేశంతో శాస్త్రీయ సంగీతం నేర్చుకునే అవకాశం కల్పించారు. అలాగే బుర్రకథలు చెప్పేటప్పుడు కూడా మేము ఇలా బుర్రకథలు చెప్తూ ఉంటే ఊర్లల్లో కూడా, ఊర్లల్లో మనం కూడా స్కూల్లో చూసి ఊళ్ళో కూడా కావాలండి అని అడిగినప్పుడు, మాకు చంద్రకళ గారని పోచంపాడు అనమాట ఆవిడది, ఆవిడ చూసి మమ్మల్ని మా ఇంటి పక్కన నుంచి వెళ్తూ మా పాటలు వింటూ మా ఊళ్ళో చేస్తే బాగుంటుందని వాళ్ళ ఊరికి తీసుకెళ్ళాం. వాళ్ళు దాదాపు వెళ్ళారు మమ్మల్ని దగ్గర చూసుకొని, సుధాకరరావు గారని, చంద్రకళ గారు, రామూర్తి గారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని పిల్లలు మమ్మల్ని అక్కడ పెట్టుకొని వాళ్ళ ఇంట్లో వచ్చి చాలా ప్రోగ్రామ్స్ చూపిస్తుండేవారు. నిజామాబాద్ జిల్లా అంతా చేశారు ప్రతి పల్లె పల్లెలో. అప్పుడు మా నాన్నగారు ఏం చేసినట్టు లవకుస వీరాజిల్లయ్య అలాంటి వరకు నేర్పించారు బుర్రకథలు. ఈ బుర్రకథలతో పాటు ఏంటంటే మేము పాట పాడేవాళ్ళం కదా సినిమా పాటకి, బాగా నచ్చేస్తుంది జనానికి. ఆ సినిమా పాటలు కంటిన్యూస్గా మధ్యలో అడుగుతున్నాడు, ఏ పాట అడిగినా పాడేవాళ్ళం. అంటే చిన్నప్పటి నుంచి పాడడం వలన ఇప్పటికీ నాకు ప్రతి పాట ప్రతి అది వింటే ఆహా ఈ పాట దీనిలో ఉన్న ఐడియా ఉంది అలా కొన్ని నోట్లు వింటాయి. కొన్ని కొంచెం ఇట్లా పాడేసరికి గుర్తిస్తాను అది అది పద్యాలు కూడా నేర్పించారు మా నాన్నగారు చిన్నప్పుడే నేర్పించారు. ఇంకా తెల్లవారుజామున మాకు 4 గంటలు ప్లే అయ్యారు, 4 గంటల ప్లేకి మా నాన్నగారు చాలా కష్టపడుతున్నారు. కాసేపు మమ్మల్ని ఇలా కాసేపు ఎక్సర్సైజ్ చేయించి వాయిస్ వచ్చేలాగా కొంచెం లోన్ పడుకొని మంచిగా వేడి నీళ్ళతో పుట్టించుకొని మమ్మల్ని కూర్చోబెట్టి స్టార్ట్ అయిపోయింది. ఆ రోజుల్లో ఈ టీవీలు అట్లాంటివి ఏం లేవు, మా పాటలతోనే అందరికీ దింపడం స్టార్ట్ అయింది. మా పాటలు వినిపించడం, పిల్లలకి ఆకర్షించడం, వీరంతా వినిపించారు కదా సైలెంట్గా ఉండేది. చాలా వరకు చుట్టుపక్కల అందరికీ వినిపించాం మా పాటలు, గట్టిగా పాడేవాళ్ళం. ఎందుకంటే వాయిస్ ఎలా పాడాలి ఏం చేయాలనేది మాకు మా నాన్నగారు చూపించేవాళ్ళ. అక్కడ శాస్త్ర సంగీతం నేర్చుకున్నట్టు అవన్నీ ఇంట్లో ప్రాక్టీస్ చేస్తాను. గట్టిగా పాడాల్సిందే పాట, మెల్లగా పాడుతుంది కాదు, ఇంకా పడదు కాదు ఇది. అలా చేస్తున్నప్పుడు ఏంటంటే జానపదం అన్నది బుర్రకథలు బుర్రకథలు జానపదం. అయితే జానపద గీతాలు మనకు సినిమాలో వెళ్ళి పాడేమనుకోండి కొంతమంది బాగా నచ్చుతాయి. ఎలా ఉంటాయంటే మొక్క చిన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరివ కుమారయ్య మరివ కుమారయ్య గోదావరి గట్టింది గట్టిని నా చెట్టుంది చెట్టు కొమ్మన తిట్టింది తిట్ట మనసులో ఏముంది. అంటే ఈ పాటలు కూడా చిన్న పాటలు పాడేవాళ్ళం. అలా నాకు జానపదం కొంచెం ఐడియా ఉంది. ఇద్దరకపోతే వచ్చిన తర్వాత ఏంటంటే నాకు ఈ సినిమా పాటలు పాడేదాన్ని, చిత్రపాటలు పాడేదాన్ని, నాకు డబ్బులు చెప్పేదాన్ని, ఆగ్రహం చేసేదాన్ని ఇది ఆలండి రెడ్డిలో నేను చిన్నప్పటి నుంచి పాడుతున్నాను. చిటి కేబుల్ యాంకర్గా సెటిల్ అయ్యింది, తర్వాత జిల్లీకి నాకు అవకాశం వచ్చింది. అయితే ఏంటంటే కొన్ని యాంకర్ చేసిన ప్రోగ్రామ్స్ యాంకర్ చేసిన సాంగ్స్ కాబట్టి పాటల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చింది. అలా చేస్తున్నప్పుడు ఏమైంది అంటే జానపద గీతాలు కానీ చాలా వరకు గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ అయితే సినిమా పాటలు వచ్చి కాదమ్మా మాకు జానపద గీతాలు కానీ వేరే కానీ కావాలి. బుర్రకథ అనేది ఓకే, జానపద గీతాలు బుర్రకథలు ముగ్గురు తీసుకొని ఉన్నారు సింగిల్గా జానపద గీతాలు అంటే నేనే పాడగలను. అందరూ ఏంటంటే మీ వాళ్ళు చాలా బాగా చూసేట్లు మీ జానపద గీతాలు మీరు ఎందుకు పాడుకుంటారు? అప్పుడు చెక్కప్ వెళ్తున్నాను కానీ ఆయన చాలాసార్లు చెప్పారు జానపదాలే పాడండి. మాకు డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్లో మాకు ఆయన అక్కడ గారు ఉంటారు అందుకని అమ్మ జానపదం చాలా బాగా పాడతారు మీరు అది ఏం ఉంది వాయిస్ అదే పాడండి మీరు. ఇంకా అప్పుడు ఏంటంటే జానపదాన్ని తీసుకుంటాను కూడా పెట్టి మా నాన్నగారు రాసిన పాటలు వెళ్ళిపోయి పాత పాటలను చదివించారు ప్రతి చెప్పి రీసెర్చ్ వర్క్లా చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఒరిజినల్ పాటలు కావాలి కాబట్టి అప్పుడు ఆ జానపదాలు చేస్తున్నప్పుడు ఏంటంటే దీన్ని ఒక రికార్డ్ లాగా చేస్తే ఎలా ఉంటుంది ఓకే ఎలా సాధ్యపడింది అంటే నాకు ఒక్కరే కదమ్మా అందరూ చేస్తుంటారని. ఎలా అంటే ఇప్పుడు 1 నిమిషానికి ఒక పాట, 1 నిమిషానికి ఒక పాట అన్నప్పుడు ఎలా అంటే మనకి పల్లవి చల్లని మినిమం 3 నిమిషాలు 5 నిమిషాలు ఉంటాయి పాట, 1 నిమిషంలోనే పాట రావాలి. ఎందుకంటే గంటల కొద్దీ చేసేవాళ్ళు కూడా ఉన్నారు కానీ పబ్లిక్ బోర్ రాకూడదు,
ప్రతి పాటనే తెచ్చారు. అది కూడా వెంకటరమణ గారు చెప్పారు నాకు. అది కూడా 100 నిమిషాల్లో 100 పాటలు మీకు చేస్తాను మిగతా పాట. అప్పుడు ఏం చేస్తారంటే వివిధ యాసలు 12 భాషలు చేస్తుంది డిఫరెంట్ ఉన్నాయి. అలాగే సామాజిక అంశ సామాజిక అంశాలు కూడా తీసుకోవడం జరిగింది. అది చేసేసినంత అది చక్కగా మంచి పేరు వచ్చింది. 100 నిమిషాల్లో 100 పాటలు బాగా 2 రోజులు చెప్పాను. అదే 1 పాటి మినిట్స్ అంటారు. అది చేస్తారు, చేస్తే సక్సెస్ఫుల్గా అయింది. దానికి దానికి ఏం చేసినట్టు ఓన్లీ లేడీస్ని ఆర్కెస్ట్రా పెట్టిన లేడీస్ సింగర్కి లేడీ ఆర్కెస్ట్రా పెట్టినట్టు కాబట్టి నిమిషం నిమిషం కానీ మనకి గ్యాప్ ఉండే మ్యూజిక్ వాళ్ళకి ఇట్ ఇస్ సపోర్ట్ అంటే నేను పాడుతున్నప్పుడు వెనక మధ్యలో మ్యూజిక్ రాదు ఇంకా టైం సరిపోదు. మళ్ళీ ప్రతి పాట నిమిషాలకు వచ్చిందనేది చూసుకోవాలి. అవన్నీ సెట్ 108 పాటలు చూసినప్పుడు చాలా కష్టపడ్డాను అన్నమాట. ఎందుకంటే 108 పాటల కోసం నేను 350 పాటలు రెడీ చేసుకున్నాను. పాటలు రెడీ చేసుకున్నాను అంటే కామన్గా చేస్తే ఏం బాగుంటుంది, కొంచెం ఏదైనా డిఫరెంట్ చేయాలి. అక్షర క్రమం పెట్టుకుని ఆ నుంచి బల్లి రదా దాకా నాకు ఎక్కడ దాకా సా దాకా దొరికే అలా అక్షతో అలా అక్ష సా వరకు దొరికింది. అలా అనా రాలేదు, దొరకలేదు. అంటే దాంతో స్టార్ట్ అవ్వవు కదా పాటలు స్టార్ట్ అవ్వవు. అక్కడ దాకా సెట్ చేసేస్తే 108 పాటలు కనిపిస్తుంది ఒక్కొక్క అక్షంతో. ఒక అక్షంతో 3 పాటలు 4 పాటలు అలా సెట్ చేస్తే 108 పాటలు. అంతేకాకుండా వేరే భాషలు ఉంటే బాగుంటుందని అనిపించి మరాఠీ, తమిళ్, కన్నడ, మలయాళం, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అట్లాంటివన్నీ కొన్ని పాటలు తీసుకొని తీసుకొని అవంతా రెడీ చేసుకుని అవి రాయడానికి 3-4 పుస్తకాలు పట్టాను. అంటే లైన్ అంతా రాస్తున్నాయి కానీ మళ్ళీ ఎక్కడో మిస్ అయిపోయేది ఒకటి. మళ్ళీ ఈ పాట బాగాలేదని ఇంకో పాట అలా చెక్ చేసుకోవడం, ప్రాక్టీస్ చేయడం, అది ఇంట్లో పెట్టుకోవడము, అన్ని పాటలు పడడం, టైం ఎంత వరకు వచ్చిందో చూసుకోవడం. అది దాటకూడదు, నిమిషం ఉండాలి. ఒకటి నిమిషం కోసం అంతైనా పర్లేదు కానీ మనం చెప్పిన 108 నిమిషాలు దాటకూడదు, లోపలే ఉండాలి. ఒక్క వన్ సెకండ్ 2 సెకండ్స్ ముందు గురించాలి. అది దాటితే మనం రికార్డ్ అయినట్టు అవ్వదు కదా. దానికి ఏంటంటే ఏం చేయాలి, 9 రకాలు 9 యాసలు 9 భాషలు 9 సందేశాలు 9 రికార్డ్స్ చేస్తాను. 9 రికార్డ్స్ అంటే లింకా బుక్ ఆఫ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్, ఇలా అన్ని బుక్స్, గ్లోబల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇట్లా అన్ని రికార్డ్స్ బుక్స్ తీసుకున్నాను. అది చేశాను. చేసిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు తీసుకున్నప్పుడు ఒక్కొక్క అక్షంతో రకరకాలుగా పాడాలి. అది నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మనకు ఒక భాషలు తీసుకుందాం. ఇప్పుడు భాషలు తీసుకుంటే తమిళ్ అయితే ఇంజీ మంజాచి మరుపు మనసు మరక మాయకరి పంచావనే మయకరి పంచావన్నీ మానే మంజా చీవా పాళ్ళాహి కళ్ళా చీ పాళ్ళాహి మరకు మన కోడు దిల్లయే. అంటే ఫోక్ వచ్చిందాలు కానీ కొన్ని సినిమాకి తీసుకున్నాను. అంటే ఎంత ఫోక్ పాడినట్టు పబ్లిక్ ఇంట్రెస్ట్ కలగకపోవచ్చు, ఇంట్రెస్ట్ కలిగేలా పాడాలి. అన్ని పాటలు కావాలి కాబట్టి ఈ సినిమా పాటలు సన్నా జాసి ఆ పాట తీసుకున్నాను. అలాగే మరాఠీలో జసా జీవాతా జీవ కోచి మాలో సస కీర్తి స్వాతాయి మాలో తుజ కొండల తొండ మచ్చ మిండో కన్నకి బాగున్న దిశ నన్ను గడ అద్దాగల లగ్ని గల పని ఘం ఘం గల. ఇది మరాఠీ. రంగభూతి ఇది రంగభూతి హై రంగభూతి ఇది రంగభూతి హై రంగభూతి రంగభూతి కోనా కలోటా హాసి పడి బహాన కన్న అగులాజీ గులాజ లగే హై అగులాజీ గులాజ లగే హై లాజ లజ నై బంస మాలోగా నై కార నై కార ఆతా. ఇలా అన్ని భాష థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నాకు పాఠం అంటే కాదు, శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నా సరే ఇది శాస్త్రీయ సంగీతం పెట్టినట్టుగా అర్పడింది. అంటే ఏ ఇప్పుడు పాటలు అదృష్టం ఏంటంటే సింగర్స్కి అన్నీ తెలిసి ఉండాలి. సింగర్స్ అన్నవాడికి యాక్టింగ్ వచ్చింటుంది, మీరు చూడండి యాక్టింగ్ వచ్చింటుంది వాడికి. అలాగే డబ్బులు చెప్పగలరు, సింగర్స్ చెప్పగలరు, ఎక్స్ప్రెషన్స్ బాగా కనిపిస్తాయి. ఎందుకంటే పాటతోనే అవతల యాక్టర్స్ యాక్ట్ చేయగలరు. నదులో మితాశుద్ధులు మేకల సూపు తూములు తూము భూములు ఇది కనిపిస్తాను. ఓకే నెక్స్ట్ నదిలో మితాశుద్ధులు
నజరోని ప్యాస దిల్ మే తెలా సోచో ము బూ ఉండర్ మే సినీ మే దాగ సినీ నాగ సోసో మే బహుత గర్ మే బా పూజి జర దీర్య కింద బిజ్లీ కండి యా బిజ్లీ కండి అంటే ఆ వాయిస్ ని దానికి తగ్గట్టుగా మార్చుకోవాలి. ఇప్పుడు క్లాసికల్ పాడాలి అనుకుందాం. సా సాని గని గమ పదాని సాని గమని గమగ గమ పద మధరి సమ గమ పదన పదని సని గమ పద పదని సాని గమ గమని గమ పద మ పదని సమాధరి సరి సాని గప సాని గమ గమ పదని అంటే క్లాస్కల్ పడితే క్లాస్కల్ అది పడదు. కోక్ పడితే సకలక బేద సకలక బేద నిక్కులక చోచలగ అంటే ఇదిలాగే పాడాలి. నను ధర్మ ఝలస్కరు బోనా పండగ పొతనది కాకపోతుంది ప్రతి కాపులు గోరికి లబ్బర్గాజులు దసనది కాకపోతుంది అవు మళ్ళా కొట్టి చోట మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పొరగాడు పలకనామ పారిపోయా అంటే పాటని బట్టి వాయిస్ చేయాలి. పాటని బట్టి పాడే సింగర్ ఎవరు అని పాటించినట్టు ఆ సింగర్లా పాడాలి అనిపిస్తాను అనమాట. జానపదాలు ఇలా తీసుకున్నప్పుడు సేమ్ జానపద మ్యాచ్ చూస్తాం అలా పాటలు తీసుకోండి. సినిమా పాటలతో సహా 180 పాటలు లాస్ట్ కావచ్చు అలా అన్ని రకాల పాటలు అంటే పాట పాటకి వాయిస్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. మార్చుకుంటూ పాడాల్సి ఉంటుంది పాటను బట్టి మనకి ఆ పాటను బట్టి అది చేంజ్ చేసుకుంటూ పాడుకుంటూ అలా నేను 180 నిమిషాలు 180 పాటలు పాడి తప్పకుండా యాస ఒక 3 యాసలు చూపిస్తాం. ఇప్పుడు మనకి శ్రీకాకుళం సైడ్ ఒక యాస అంటే భాష తెలుగు భాష అండి కానీ యాసలు వేరుగా ఉంటాయి. మనకి మన భాష కానీ ప్రతి భాషలోనూ యాసలు ఉంటాయి. మన ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఉంటారు. శ్రీకాకుళం వెళ్ళండి మనకి ఏరా ఏమా వాళ్ళు ఎలా ఉంటాయి అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎలా అంటే ఏటా మలగా నిచ్చినవా వెళ్ళిపోవాలి ఏది అంటే కొంచెం డిఫరెంట్ ఉంది. వాళ్ళు పాడితే ఎలా ఉంటుంది అంతన్నాడు ఇంతన్నాడు గంగరాజు ముద్ద మామిడి పండున్నాడు గంగరాజు అద్దాల మేడన్నాడు గంగరాజు ముద్దు ఊరి పాలన్నాడు గంగరాజు కాడిలాకు కారన్నాడు గంగరాజు కాడులాకి రిచ్చాయన ఆ గంగరాజు అంతన్నాడు ఇంతన్నాడు గంగరాజు ముద్ద మామిడి పండున్నాడు ఈ ఆశ ఉంటున్నాడు. మళ్ళీ కొంచెం మనము మన వెస్ట్ గోదావరి సైడ్ ఇచ్చాయనుకున్నాం డిఫరెంట్గా ఉంటుంది. అది బాబాయ్ ఎప్పుడు వచ్చారండి బాగున్నారా అంటారు కొంచెం మాట తేడా ఉంటుంది అక్కడ. ఆ వాళ్ళ దగ్గరకు వచ్చరికి కొంచెం యాస మారుతుంది. మళ్ళీ అక్కడ జోడు కొయ్యల పడవా మీద సిరి సిరి మువ్వ జోడు పావురాలంకినది సిరి సిరి మువ్వ జోడు పావురాలంకినది సిరి సిరి మువ్వ జోడు ఏ పొద్దు వస్తాడు సిరి సిరి మువ్వ జోడు పావురాలంకినది సిరి సిరి మువ్వ జోడు కొంచెం అడుగుతుంది. మనము రాయసీమ దగ్గరికి వచ్చేసరికి ఎవరా ఏంటి ఎక్కడ పోయినా ఎడబోతున్నా కొంచెం ఆ మాట వచ్చేసరికి ఆ మాట మారుతుంది. వాళ్ళకైతే ఎలా ఉంటుంది తుమ్మేదలి నాయనీరా దళితులు ముచ్చరగల పైగా చామంతాలాడేది మీరా ఏటికి పోరా చాపలు దేరా ఏటికి పోరా చాపలు దేరా బాయికి పోరా నీళ్ళు తీరా బండా చేసి బాదరమగుడ సర్తి నేసి వండరమగుడ చాపల్లాకు సారు నీకురా వల్లోరి మగుడ వయ్యారం మగుడ అరే చాపల్లాకు సారు నీకురా తుమ్మే దళు నాయనీరా
కనికెళ్ళు ముచ్చరగల పైగా చామంతాడేవి ఈ ఆశ ఇకపోతే మనం తెలంగాణకు వచ్చేస్తారు చిట్లు బాగుంది రాజు చెప్పెత్తాడు రాగాలు గీస్తాడు రాజు చెప్పెత్తాడు రాగాలు గీస్తాడు రోగం వచ్చిందా అది రోగం వచ్చిందా సావడాయ ఎన్ని రాగాల మీద మనువయ్యా చిరుపక్క చెట్లల్లో చిలుకోలేని ఉంటే చిరుపక్క చెట్లల్లో చిలుకోలేని ఇంత సీటి కొట్టన్నా అది సీటి కొట్టన్నా సావడాయ ఎన్ని సిప్పము కమ్మీద మనువయ్యా అంటే చిట్లాలా ఉంటాయి అది మరి బాగా నేర్చుకుని పాడితే కూడా బాగానే ఉంటాయి ఉందమంటే ఇల్లు లేదు తిండమంటే తిండి లేదు దుబాయిలో కొలువంట ఎల్లో స్కల్ పిల్లో నేను చిన్నాక యాగం తవు పిల్లో జరభద్రం పిల్లో జరభద్రం పిల్లో ఎల్లి నోడి వెళ్తావు ఎన్నాళ్ళకు వస్తావు ఎల్లి నోడి వెళ్తావు ఎన్నాళ్ళకు వస్తావు నీ ఎడం కాని మడమతోటి తల్లిందుర మావా నువ్వు వచ్చిందాక యాదుంటది మావా అరి యాదుంటది యాదుంటది మావా అంటే యాసను బట్టి ఇప్పటి వరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చుంటారమ్మా మీరు నేను ఇప్పటి వరకు 18,000 ప్రోగ్రామ్స్ చేశానమ్మా 18,000 ప్రోగ్రామ్స్ అవునమ్మా ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మొదలుపెట్టాను కదా నా చిన్నప్పుడు స్కూల్ మొదటి నుంచి స్టార్ట్ చేస్తే దాదాపు అలా పెరుగుకుంటూ వచ్చాను అంచెలంచెలుగా ఆల్ ఇండియా రేడియోలో బాలానందం బాల వినోదం చేశాను ఆ తర్వాత మన ఎన్టీ రామారావు గారితో ప్రదర్శన ఎందుకంటే ఒక్కరోజు దాదాపు మేము చెప్పాను కదా 28 మీటింగ్స్ అటెండ్ అయ్యాం అంటే ప్రోగ్రామ్స్ లాగానే అవి కూడా అన్నీ అలా ప్రతిదీ కౌంట్ చేస్తే నాకు 18,000 దాకా వచ్చింది 18,000 అంటే ఇప్పటి వరకు అంటే మధ్యలో నేను కూడా మ్యారేజ్ అయిన తర్వాత దాదాపు ఒక 1 ఏమో గ్యాప్ తీసుకున్నాను అప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కూడా నేను ఆల్ ఇండియా రేడియో స్టేషన్కి వెళ్ళి నేను పాడడం కానీ ఈ వాయిస్ చెప్పడం కానీ నాటకాల్లో చేయడం కానీ అలాగే యాంకర్గా చేయడం కానీ ఈ ప్రోగ్రాము ఏంటంటే నేను కాన్సెప్ట్ డిజైన్ చేసుకునేదాన్ని ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయాలంటే కాన్సెప్ట్ డిజైన్ చేసుకునేదాన్ని అలా చాలా చేస్తాను అనమాట దాదాపు ఇప్పుడు కూడా నెలలో దాదాపు 25 ప్రోగ్రామ్స్ ఉంటాయి నాకు ఈ పెళ్లి పాటలు లాలి పాటలు జోల పాటలు వీటికంటే కాన్సెప్ట్ డిజైన్ చేసుకొని పాటలన్నీ రెడీ చేసుకొని ఆర్టిస్టులు అందరినీ రెడీ చేసుకొని టీమ్తో పాటు వెళ్ళి చేస్తుంటాను అనమాట అసలు మీకు ఎలా సాధ్యమమ్మా ఒక సింగర్ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ఒక ఈవెంట్ ఆర్గనైజర్ జానపద పాటలు ప్యారడీ పాటలు కాన్సెప్ట్ డిజైనింగ్ అసలు ఎలా మల్టీ టాలెంటెడ్ ఉమెన్ నాకేంటంటే చెప్పాను కదమ్మా నాకు చాలా ఇష్టం అనమాట ఏదైనా నేర్చుకోవాలి ఇప్పుడు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం నాకు చేస్తాను నేను కాకపోతే అంత బాగా వచ్చని నేను చెప్పలేను అలాగే ఇప్పుడు ఈ శారీస్ ఉన్నాయి ఇవి కట్ చేసి కుట్టడం కానీ చేయడం కానీ అవి కానీ పేపర్ కటింగ్స్ చేస్తాను నేను పేపర్తో డిజైన్స్ కట్ చేస్తాను డిజైన్స్ చేస్తాను అలాగే బొమ్మలు తయారు చేస్తాను ఊళ్ళతో రకరకాలు అల్లుతాను బుట్టలు అల్లుతాను అంటే నాకు అవి ఇష్టం ముగ్గు దారంటే వెళ్తుంటే ఎక్కడ మంచి ముగ్గు కనిపిస్తే అక్కడ నుంచి రాసుకునేది ముగ్గు వేసుకునేదాన్ని కానీ అప్పుడు ఆ రోజుల్లో రేడియోలు ఉండేవి మా చిన్నప్పుడు ఆ రేడియోలో పాట వస్తే రాసుకోవాలి గబగబా ఆ పాట అయిపోయేలోపు రాసుకోవాలి ఆగదిగా మన కోసం అది ఆ స్పీడ్ రైటింగ్ కూడా బాగొచ్చు తెలుగు భాష అంటే నాకు చాలా ఇష్టం ఆ భాష మీద ఎక్కువ కృషి చేస్తాను ఒకటి ఈ జానపదాలు అంటే ఇష్టం అంటే ఇక్కడ ఇది నాకు పనికొచ్చిందంటే ఆ పాట దగ్గర అక్కడ ఆగిపోతాను నేను అలా రాసుకోవడము ఇవన్నీ చేసుకోవడం మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం కష్టమైనా కానీ మా హస్బెండ్ మా పిల్లల సపోర్ట్తో ఇంట్లో పనులన్నీ ఇప్పటికీ నేను చేసుకుంటాను ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను చక్కగా వండుతాను వంట కూడా బాగా చేస్తాను అనమాట ఆ వంట చేసుకుంటాను ఇంట్లో పనులు చేసుకుంటూనే నేను ఒక పాట ఆలోచిస్తాను ఆ పాట రాగానే అది సగంలో ఆపేసి లేదు రాసేసుకుంటాను మరి మర్చిపోతాను మిర్చి చూస్తే ముద్దొస్తుంది కొరికామంటే మంటొస్తుంది పచ్చడి చేస్తే బాగుంటుంది ఇది అరుణే చేస్తూ ఉంటుంది టీవీలో మీరు చూడండి ఉడుకుతున్నది పప్పమ్మ వెయ్యమన్నది ఉప్పమ్మ ఉప్పు లేని పప్పు ఏమో చప్పగా ఉంటుందో అమ్మ చప్పగా ఉండును స్రవంతమ్మ అలా అంటే అది అప్పటికప్పుడు నాకు వచ్చిన తాటే అంటే ఇది రాసుకొని వచ్చేది ఏమి ఉండదు అప్పటికప్పుడు అంటే ఆ క్షణానికి నాకు అనిపించిందా అది ఈరోజు మంచి రోజు మధురమైనది మరపురానిది స్రవంతి నేను కలిసిన రోజు అలా ఆ టైంకి ఒక పాట వచ్చిందా పాట అంతే